49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అగ్నిపథ్ పథకంపై మోదీ సర్కారు మంకుపట్టు యువత నుంచి వ్యతిరేకత ఉన్నా ముందుకెళ్తున్న కేంద్రం తెలంగాణ ఆస్తులను తెగ నమ్ముతున్న కేంద్రం రాష్ట్రాల హక్కులను అపహాస్యం చేస్తున్న మోదీ సర్కారు కర్షకుడి తపస్సుకు ఫలం పాలకుడి స్వప్నం సాకారం తెలంగాణ ప్రజల పాలిట వరంలా కాళేశ్వరం ఎత్తిపోతల ఐదో విడత పల్లె పట్టణ ప్రగతి విజయవంతం గ్రామాలకు ప్రభుత్వం నుంచి నిధుల వరద నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ స్టడీ మెటీరియల్స్ అండగా నిలుస్తున్న మంత్రులు టీఆర్ఎస్ నేతలు అర్హులకు అందిన కోవిడ్ ప్రికాషన్ డోసు తెలంగాణ సర్కారు విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ విజన్ కు తార్కాణం భూమి మీద మరెవరూ చేయలేని సాహసం చరిత్రలో ఇంకెవరూ సాధించలేని విజయం తెలంగాణకు ప్రాణం జలసిర్ల వరప్రధాయిని తరతరాల వెతలు తీర్చిన సంకల్పం తెలంగాణ తలరాత మార్చిన ప్రయత్నం ఈ అద్భుతమైన ప్రాజెక్టును ప్రారంభించుకుని రేపటితో మూడేళ్లు పూర్తవుతోంది ఇంకా అసలు వర్షాలు కురవకపోయినా నిత్యం నీటి వనరులతో కళకళలాడుతోంది భారీ యంత్రాలు ఊహించలేని నిర్మాణాలు భారీ బరాజ్లు వాటిని మించిన మహోన్నత లక్ష్యాలు సాగునీటి కష్టాల నుంచి తెలంగాణను గట్టెక్కించి బంగారు తెలంగాణకు పునాదులేసిన బాహుబలి అది రైతుల ఈతిబాధలు తెలిసిన ఓ రాజకీయ మేధస్సు ఇంజనీర్ అవతారమెత్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యవసాయిక యజ్ఞమది సాగునీటి ప్రాజెక్టులంటే ఏళ్ల తరబడి కొనసాగే దుస్సంప్రదాయాన్ని చీల్చి చెండాడి తెలంగాణ తలాపున కాలంతో పోటీ పడుతూ నిర్మాణం పూర్తి చేసుకున్న అపురూప జలనిధి పెట్టిన పెట్టుబడికి పదింతల ఫలితాలిస్తోన్న అక్షయ పాత్ర నదిని జలాశయంగా మార్చి ప్రతి నీటి చుక్కను ఒడిసిపడుతోన్న అద్భుత కట్టడం సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించిన నిర్మాణం కాళేశ్వరం ఈ అద్భుతమైన అపురూపమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుని రేపటికి సరిగ్గా మూడేళ్లు వానాకాలం పూర్తిగా మొదలు కాకుండానే చక్కగా ఒక చుక్క వాన పడకుండానే కాళేశ్వరం పరవళ్లు తొక్కుతోంది ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి మొదలు దిగువ ఉన్న పార్వతి సరస్వతి బరాజ్లకు ఎగువ నుంచి ఒక్క చుక్క రావటం లేదు అయినప్పటికీ వాటి దిగువన ఉన్న లక్ష్మీ బరాజ్కు మాత్రం అప్పుడే నీటి ప్రవాహం మొదలైంది సగటున 6.5 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది లక్ష్మీ బరాజ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 6,700 క్యూసెక్కుల నీరు వచ్చింది గతేడాది జూన్ 19 14,500 క్యూసెక్కుల ప్రవాహముంది ముందు అంచనా వేసినట్టుగానే గతంలోనూ ఇదే తరహాలో ఇదే సమయానికి ప్రాణహిత పరవళ్లు తొక్కి బరాజ్కు చేరుకుంది తెలంగాణలోని నీటి వనరులతో ప్రతి ఎకరాను పారించే అవకాశాలను సీఎం కేసీఆర్ ముందే గుర్తించడం వల్లనే కాళేశ్వరం సాధ్యమైంది కాళేశ్వరం నిర్మించిన ప్రదేశమే అద్భుత నిర్మాణానికి గొప్ప బలం సాగునీటి రంగంలో సమగ్ర అవగాహన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండాకాలంలోనూ నీటి ప్రవాహం వచ్చే మేడిగడ్డ ప్రాంతాన్ని ప్రధాన బరాజ్ నిర్మాణానికి ఎంచుకున్నారు ప్రాణహిత గోదావరి నదుల నీటిని ఒడిసిపట్టి తెలంగాణ పంటలతో పచ్చగా మారాలంటే నిత్యం నీటి ప్రవాహం ఉండే స్థలమైతేనే సాధ్యమవుతుందని భావించారు ఇందుకోసం ఎంతో మేధోమదనం చేశారు కాళేశ్వరం పూర్వ రూపమైన ప్రాణహిత చేవళ్ల రీడిజైనింగ్ పై ఎన్నో రాద్ధాంతాలు ప్రాజెక్టు నిర్మాణ స్థల మార్పుపై మరెన్నో విమర్శలు మేడిగడ్డ సరికాదు తమ్మిడిహెట్టి సరైందంటూ అశాస్త్రీయ వాదాలు చేశారు కానీ సీఎం కేసీఆర్ విజన్ నేడు అవన్నీ అసత్యమని తేల్చిపారేసింది మూడేళ్ల కాల పరీక్షలు ప్రతిపక్షాల ఆరోపణలు నిరర్థకమని తేలిపోయింది అందుకు కాళేశ్వరం వద్ద నేడు గత మూడేళ్లుగా వస్తోన్న ప్రవాహాలే నిదర్శనం
ఈ ఏడాది కూడా రాష్ట్రంలో గోదావరిలో కృష్ణలు ఇప్పటికీ ఎక్కడ ఒక్క చుక్క వాన కురవకముందే ప్రాణహితలు అప్పుడే జల సవ్వళ్లు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భూమికగా నిలిచే లక్ష్మీ బరాజ్ కు అప్పుడే జల ప్రవాహాలు షురూ అయ్యాయి. సీఎం కేసీఆర్ కాళేశ్వరం విజన్ పర్ఫెక్ట్ ప్లాన్ చేపట్టడం వల్లనే ఇది సాధ్యమైంది. బెక్కిరించిన నోళ్లు మూగబోయాయి. ముఖ్యమంత్రి దూరదృష్టి ఇవాళ తెలంగాణకు వరంగా మారింది. నీటి పరిస్థితులన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం అమ్మటిపల్లి సమీపంలో మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 100 మీటర్ల ఎత్తైన బరాజ్ను 85 గేట్లతో కట్టారు. మేడిగడ్డ నుంచి సుమారు 17 కిలోమీటర్ల మేర నీటి నిల్వ సామర్థ్యంతో ఉండేలా నిర్మించిన లక్ష్మీ బరాజ్లు నీటిని ఒడిసిపట్టి గోదావరి నది తన ప్రవాహాన్ని మార్చుకుని తెలంగాణలోని అత్యధిక ప్రాంతాన్ని పచ్చగా మారుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మీ బరాజ్ది కీలక భూమిక. కన్నెపల్లిలో నిర్మించిన లక్ష్మీ పంప్ హౌస్ నుంచి 17 మోటార్లు నీటిని ఎత్తిపోస్తుంటాయి. ప్రాణహితకు దిగువన కట్టడం వల్లే ఎండాకాలంలో కూడా నీటి ప్రవాహం కొనసాగే పరిస్థితి నెలకొంది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే గోదావరిలో మన 954 టీఎంసీల్లో 750 టీఎంసీలకు పైగా వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. ప్రాణహిత జలాలను ఎదురికించడం వల్ల 150 కిలోమీటర్ల ప్రధాన గోదావరి సజీవంగా మారింది. ఎగువ నుంచి వరద వచ్చినా రాకున్నా ఎల్లంపల్లికి ఢోకా లేకుండా పోయింది. శ్రీరాంసాగర్ జలాశయానికి ఏడాది పొడవునా జలకళ దైవాధీనంగా మానేరుపై నిర్మించిన ఎగువ మధ్య దిగువ మానేరుకు కాళేశ్వర గంగ శాశ్వత భరోసా కల్పించింది. మంజీరా మొహం చాటేసిన సింగురుకు కాళేశ్వరం ఊపిరిలూరింది. ఆయకట్టుకు మోక్షం లభించింది. అదే రీతిన హల్దీవాగు ద్వారా చారిత్రక నిజాం సాగర్ కు ప్రాణహిత జలాలతో ప్రాణం పోస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రగతి కాళేశ్వరానికి ముందు ఆ తరువాత అనే నిర్వచించొచ్చు. అందుకు నేడు గత ప్రాజెక్టుల కింద సాగవుతున్న ఆయకట్టు వస్తున్న పంటల ఉత్పత్తి అందుకు ఒక సజీవ సాక్ష్యం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ఆయా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ రాశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కహానీలు చెబుతున్న మోడీ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం బిజీగా ఉందని విమర్శించారు. దేశాభివృద్ధి ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అడ్డికి పావుసేరమ్ముతుందని మండిపడ్డారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ధ హామీల అమలును పట్టించుకోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీతో పాటు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునః ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యాపార వాణిజ్య పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన కేంద్ర సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్న సోయి మోడీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అమ్మడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విమర్శించారు.
ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్న హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోర్ కార్బన్స్ లిమిటెడ్, ఐడిపిఎల్, హెచ్ఎంటి, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ మొదలు పెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమ్మేందుకు చూస్తున్న ఆరు సంస్థలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 7200 ఎకరాల భూమిని కేటాయించాయన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం 40,000 కోట్లు ఉంటుందని తెలిపారు. స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో గతంలో అత్యంత తక్కువ ధరకు కొన్ని సందర్భాల్లో ఉచితంగానే భూములు కేటాయించిన సంగతిని గుర్తు చేశారు. ఆయా సంస్థలను ప్రైవేట్ పరం చేయటమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్టుగానే ఇక్కడి ప్రజలు భావిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రైవేట్ పరం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. తమిళనాడుతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను అమ్మే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పిఎస్యుల అమ్మకంపై పునరాలోచన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొనసాగిన ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునరుద్ధరణ చేపట్టి వాటిని బలోపేతం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అలా కాకుండా తెలంగాణలోని కంపెనీల ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకుని బయటపడతామంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. వాటిని తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేకుంటే ఆయా సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ కోరారు. అగ్నిపథ్ను సమర్థించుకుంటున్న బీజేపీ నేతల తీరు తుగ్లక్లను తలపిస్తోంది. ఈ పథకాన్ని సమర్థించుకునే క్రమంలో తమలోని అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారు కాషాయ నేతలు. తలాతోకాలేని దిక్కుమాలిన సమర్థనలతో కామెడీని పండిస్తున్నారు. ఓవైపు దేశ రక్షణ కోసం ఆర్మీలోకి వస్తామని యువత ముందుకు వస్తుంటే తాము మాత్రం అగ్నిపథ్ ద్వారా డ్రైవింగ్, బట్టలు ఉతకడం నేర్పిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీంతో ఈ వ్యాఖ్యలపై ఆర్మీ ఉద్యోగార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందే తప్పు, అది కూడా ఏకపక్ష నిర్ణయం. దేశ రక్షణ విషయం అన్న కనీస స్పృహ లేకుండా అడ్డగోలు నిర్ణయం. తీరా అది ఎదురుతన్నేసరికి ఇప్పుడు దిక్కుమాలిన కవరింగులు. అగ్నిపథ్ విషయంలో బీజేపీ పడుతున్న తిప్పలివి. అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించిన కేంద్రం, ఓహో మనమేదో ఇరగదీసేశాం, ఇక దెబ్బకు యువతంతా జై మోదీ జై బీజేపీ అంటూ పూనకంతో ఊగిపోతుంది అనుకున్నట్లున్నారు. 17 ఏళ్లకే ఉద్యోగం, 7 ఏళ్ల ట్రైనింగ్, 4 ఏళ్లు ఉద్యోగం అంటే అబ్బో బ్రహ్మాండమంటూ అందరూ ఎగిరి గంతేస్తారు అనుకున్నారేమో. ఘనంగా ప్రకటించి వారి జబ్బలు వారే చరిచేసుకున్నారు. తీరా అందులో లొసుగులు బయటపడి దేశంలోని యువకులంతా ఎదురు తిరిగేసరికి దిమ్మ తిరిగిపోయింది కమల నేతలకు. ఒకరి తర్వాత ఒకరు, ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం రావణ కాష్టంలా మారేసరికి అసలు సీను అర్థమైంది. అయినా కూడా మొండిగా ఉన్నట్లు నటించారు. ఆ తర్వాత లేదు లేదు, కొన్ని మార్పులు చేసి మరింత మెరుగ్గా మారుస్తామని మెల్లగా స్వరం మార్చారు. అక్కడికి సెట్ కాకపోయేసరికి వెంటనే రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామంటూ కొత్త ట్యూన్ వాయించటం స్టార్ట్ చేశారు. రైతు చట్టాల విషయంలో నాంచినట్లు అగ్నిపథ్ విషయంలోనూ బేరాలు స్టార్ట్ చేసి సాగదీత మొదలుపెట్టారు.
అసలు అగ్నిపర్ అంటే ఏంటి? ఇదేం పిచ్చి ప్రశ్న? అగ్నిపర్ అంటే దేశ రక్షణ కోసం సైన్యంలోకి యువకులను రిక్రూట్ చేసుకునే స్కీమ్ కదా అంటారా? అలా అనుకునే ప్రతి ఒక్కరూ కమలం బురదలో కాలేసినట్లే. అగ్నిపర్ అంటే అగ్నివీరులకు నేర్పించే రకరకాల స్కిల్స్ అంట. అందులో తప్పేముంది? సోల్జర్స్కి స్కిల్స్ నేర్పించి వీరులుగా తీర్చిదిద్దడం కరెక్టే కదా అంటారా? దేశ రక్షణ కోసం వెళ్లిన యువకులను మెరికల్లా తీర్చిదిద్ది శత్రువులకు చెమటలు పట్టిస్తే అంతకంటే ఇంకేం కావాలంటారా? అయితే మీరీ వీడియో ఒకసారి చూడాల్సిందే. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పే మాటలే వినండి ఒకసారి. స్కిల్లింగ్ నేర్పుతాము, వాళ్ళందరూ కూడా స్కిల్లింగ్ నేర్పి స్కిల్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంత పని చేయొచ్చు. ఇంట్లో కూడా నేర్పుతాం, ఇప్పుడు మీ ఇంట్లో కూడా నేర్పడం తప్పు కాదు కదా, వేరే ఉండొచ్చు, మాత్రం ఇలా నేర్పకూడదు రూల్ ఏమైనా ఉందా? దీంట్లో రకరకాలుగా ఉంటాయండి. ఇందులో మిలిటరీలో కూడా డ్రైవర్స్ వేరే ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ వేరే ఉంటారు, అందులో బట్టలు ఉతికే వాళ్ళు వేరే ఉంటారు, లేకపోతే మరి మన హెయిర్ కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా వేల పోస్టులు ఉంటాయి, అందులో కొంతమంది నల్ల కూడా ఉపయోగపడుతుంది. విన్నారా? ఏంటి షాకయ్యారా? అవును, మీరు విన్నది నిజమే. అగ్నిపద్ అంటే వీరులు సూరులు అనుకున్నారేమో, అబ్బే అదేం కాదని స్వయంగా కిషన్ రెడ్డి గారే చెప్పిన విషయం విన్నారు కదా. ఇదండి కేంద్రం వరుస. అగ్నిపద్ వీరులకు రకరకాల స్కిల్స్ నేర్పిస్తారంట. అవి ఎలాంటివంటే మిలిటరీలో డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ చేయడం ఇవన్నమాట వీళ్లు నేర్పించే స్కిల్స్. అగ్నిపద్ ద్వారా రిక్రూట్ అయిన వారిని ఈ పనులకు ఉపయోగించుకుంటారంట. ఇదండి మన కిషన్ రెడ్డి సార్ చెప్పిన అసలు విషయం. ఇవేవో తప్పుడు పనులో లేక తక్కువ స్థాయి పనులో కాదు, కానీ ఆర్మీలో చేరాలనుకునే యువకులు ఆశించేది, వారు చెయ్యాలనుకుంటున్నది మాత్రం ఖచ్చితంగా ఇది కాదు. దేశ రక్షణలో తామో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు. మన దేశంపైకి వచ్చే శత్రువులను మట్టికరిపించి అవసరమైతే ఈ మట్టి కోసం ప్రాణత్యాగాలకు సిద్ధమయ్యేంత దేశభక్తిని గుండెల నిండా నింపుకున్నారు యువత. ఇక మరో బీజేపీ నేత అయితే అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. బీజేపీ నేత కైలాష్ వర్గీయ అగ్నిపథ్ స్కీమ్ను సమర్థిస్తూ ఇలా వ్యాఖ్యలు చేశారు. సైన్యంలో క్రమశిక్షణ నేర్పిస్తామని, బయటకు వచ్చిన తర్వాత అవసరమైతే బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. సేనాకి ట్రైనింగ్ మే పెహలా డిసిప్లిన్, దూసరా ఆజ్ఞా కా పాలన కర్నా. జబ్ వో ట్రైనింగ్ లేగా ఔర్ చార్ సాల్ కి సేవా కర్నే కే బాద్ నిక్లేగా, 17.5 సాల్ సే 23 సాల్ తక్ కి ఉమ్ర, యది వో 21 సాల్ మే భీ భర్తీ హోతా హై, 4 సాల్ కామ్ కర్తా హై తో 25 సాల్, 25 సాల్ మే జబ్ వో బాహర్ నిక్లేగా తో ఉస్కో 11 లాఖ్ రూపే ఉస్కే హాత్ మే హోంగే. ఔర్ అగ్నివీర్ కా ఏక్ ఛాతీ పర్ తగ్మా లగా కే ఘూమేగా. కిసీ భీ ముజే అగర్ ఇస్ ఆఫీస్ మే, బీజేపీ కా ఆఫీస్ మే సెక్యూరిటీ రఖనా హై, మిలిటరీ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి ఆశ, వారి శ్వాస అంతా మిలిటరీనే, దేశ రక్షణే. గత 3-4 ఏళ్లుగా ఇంకో ఉద్యోగానికి ప్రయత్నించకుండా ఆర్మీ జాబ్ కోసమే వారంతా శిక్షణ పొందుతున్నారు. ఫిట్నెస్ టెస్ట్లో, ఫిజికల్ టెస్ట్లో పాసై రాత పరీక్ష కోసం వెయిట్ చేస్తున్నారు. కేంద్రం డేట్లు ప్రకటించిన ప్రతిసారి శ్రద్ధగా చదువుతూ ఇదిగో ఎగ్జామ్స్ పెట్టేస్తారు, అదిగో ఎగ్జామ్స్ పెట్టేస్తారని వెయిట్ చేస్తుంటే వారి ఆశలపై నీళ్లు చల్లింది కేంద్రం. ఇప్పుడు స్కిల్స్ అంటూ డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ నేర్పుతామని కేంద్రం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ఆఫీసులో సెక్యూరిటీ గార్డుగా పనిస్తామంటున్నారు అంటే యువతపై బీజేపీ నేతల ఆలోచన విధానం ఎలా ఉందో అర్థమవుతోంది. కేంద్రం ఎంత మూర్ఖత్వంగా అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చిందో ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఏ దేశానికైనా యువతే భవిష్యత్ వనరు. అలాంటి వారి విషయంలో ఇంత బాధ్యతారాహిత్యంతో కేంద్ర సర్కారే వ్యవహరిస్తే అంతకంటే దుర్మార్గమేముంటుంది? అగ్నిపథ్లో చేరాలనుకునే వారి ఏజ్ లిమిట్ 17 ఏళ్ల నుంచి 23 ఏళ్లు. ప్రతి యువకుడి జీవితంలో ఈ కాలం ఎంతో విలువైనది. ఏదన్నా సాధించాలన్నా, దేశం పేరు నిలబెట్టాలన్నా ఈ కాలమే కీలకమైంది. ఇలాంటి విలువైన యూత్ ఫోర్స్ పీరియడ్ను డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ నేర్చుకోవడానికి వెచ్చించాలా? మళ్ళీ దీనికి అగ్నిపథ్ అంటూ స్కీమ్ ఒకటా? దీనికోసమా ఆర్మీలో చేరాలి? ఇది మోదీ సర్కారి అవ్వారం. యథా మోదీ తదా కాషాయ్ లీడర్ అన్నట్టు తయారయ్యారు.
ఒకరికి మించి మరొకరు తమ అజ్ఞానాన్ని చాటుకుంటున్నారు.